హలో అండి, నమస్తే. నా పేరు అను. వెల్కమ్ టు మై ఛానల్ నేచర్ గార్డెనర్. ఇది చూసారు కదండి, తెల్లవారుజాము కార్తీక మాసంలో మనం పూజ చేసుకునే టైం, తెల్లవారుజాము లేస్తాం కదా పూజలు చేసుకోవడానికి, ఆ టైంలో తీసానండి వీడియోని. ఇది ముందు రోజు నైట్ అయితే నేను విరజాజులు కోసి ఒక బాక్స్లో పెట్టేసుకుంటాను. ఆ రోజు మర్చిపోవడం వల్ల తెల్లవారుజాము వెళ్ళి నేను కోసానండి. చూడండి చాలా బాగుంది కదా, చీకట్లో తెల్లగా పువ్వులు విరుస్తూ చాలా చక్కగా ఉంది కదండి. మీరు ఎవరైనా మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చి ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, అప్పుడు నేను పెట్టిన ఇలాంటి వీడియోలన్నీ ముందుగా మీరే చూసేయచ్చండి. మొక్కలంటే ఇష్టం ఉన్న వాళ్ళందరికీ తప్పకుండా ఈ మొక్కల వీడియోలు అనేది ఖచ్చితంగా నచ్చి తీరుతుందండి. అలాగే ఈరోజైతే నేను మా జామ మొక్కలు, అంటే జామ మొక్కలు మా గార్డెన్లో చాలా ఉంటాయండి. సీడ్స్ ద్వారా వచ్చినవి, అంటే కొన్నవి కాదు కానీ సీడ్స్ ద్వారా వచ్చిన మొక్కలు చాలా ఉంటాయి, చాలా హెల్దీగా పెరుగుతాయి అన్నమాట. అందుకని చెప్పేసి నా దగ్గర చాలా ఉన్నాయి జామ మొక్కలు. అయితే ఇది ఎర్రజామ అనుకున్నాను నేను, అనుకుని పెంచుతున్నానండి. చాలా హెల్దీగా పెరుగుద్ది. అయితే దీనికి మిల్లీ బగ్స్ చూడండి ఎంతగా అటాక్ అయ్యి చూడండి. మిల్లీ బగ్స్ అయితే మిల్లీ బగ్స్ చాలా ఎక్కువగా వచ్చేసాయండి, దానివల్ల చాలా ఎక్కువగా వచ్చేయడం వల్ల నేనైతే ఏం చేస్తున్నాను అంటే ముందు వీటిని కట్ చేస్తున్నాను. ఎందుకంటే చాలా ఎక్కువగా వచ్చాయి కదా, మనం వేసేదేమో ఆర్గానిక్ లిక్విడ్ అయ్యేటప్పటికి కొంచెం ఆర్గానిక్ లిక్విడ్ వల్ల ఈ పెస్ట్ అనేది పోతుంది, కాకపోతే కొంచెం స్లోగా వర్క్ అవుతుంది. కాబట్టి నేను బాగా ఎక్కువగా ఉన్నప్పుడైతే కట్ చేసేస్తానండి కొన్ని కొన్ని కొమ్మల్ని. మిల్లీబగ్స్ బాగా అటాక్ చేస్తాయనుకోండి, మనం ఆర్గానిక్ లిక్విడ్ వేస్తూ ఉంటాము, ఆ వేసినప్పుడు కొంచెం టైం తీసుకుని ఇదవుతుంది. ఈ లోపు మొక్క ఇబ్బంది పడకుండా నేను ఏం చేస్తానంటే ఇలా ఎక్కువగా అటాక్ అయితే కనుక అవి కట్ చేసేసిన తర్వాత నేను ఏదైనా లిక్విడ్ స్ప్రే చేస్తాను, లేదంటే పర్వాలేదు అనుకున్నప్పుడు వాటర్తో ముందు కడిగేస్తానండి. బాగానే మొక్కంతా వాటర్తో స్ప్రే చేసేసామనుకోండి చాలా వరకు అవి రాలి పడిపోతూ ఉంటాయి అన్నమాట. తర్వాత ఏదైనా లిక్విడ్ స్ప్రే చేస్తే తొందరగా మనకి ఎఫెక్ట్ అనేది బాగా చూపిస్తుంది అనమాట, తొందరగా మనకి ఆ పెస్ట్ అనేది పోతుంది. అందుకని చెప్పి అలా చేస్తానమాట. చాలా ఎక్కువగా ఉంది కదా, అందుకని ఆ కొమ్మలు అవి కట్ చేసేసానండి. దీనిలో అయితే నీమ్ ఆయిల్ వేశాను, అలాగే కొంచెం పసుపు వేశానండి, లిక్విడ్ సోప్ వేశాను, అలాగే కొంచెం ఇంగువ కూడా వేశానండి. జనరల్గా అయితే నీమ్ ఆయిల్ లిక్విడ్ సోప్ వేస్తూ ఉంటాం కదా, ఇందులో ఇంగువ యాడ్ చేశాను. అంటే కొంచెం కొత్తగా మనం ఏదైనా ట్రై చేస్తానే కదా, తెలుసు అది ఎలా ఉంటుందో చూద్దాం. దీని రిజల్ట్ అనేది పొల్లటి మజ్జిగలో ఇంగువ అయితే వేస్తూ ఉంటాము, నీమ్ ఆయిల్లో ట్రై చేస్తానండి ఎలా ఉంటుందో చూద్దాం రిజల్ట్ అయితే. అలాగే మందార మొక్క కూడా చాలా ఎక్కువగా వచ్చేసాను, చూసారు కదా కొమ్మలు ఎలా ఉన్నాయో. అలా చాలా విపరీతమైన వర్షాలు వచ్చాయి కదండి, అంత వర్షాల తర్వాత ఇలా పెస్ట్ వచ్చిందనమాట. దీన్ని ఏం చేస్తానంటే శుభ్రంగా ఇప్పుడు ఇలాగే ఆ జామకు వచ్చేసినట్టుగా ఈ కొమ్మలు అనేవి కట్ చేసేసి చక్కగా ఈ లిక్విడ్ అయితే నేను స్ప్రే చేసేస్తానండి. అలాగే వర్షాలు ఎక్కువ కురవడం వల్ల కొన్ని కొన్ని మొక్కలు, కొంతమంది అయితే కామెంట్ చేస్తున్నారు మా మొక్కలన్నీ ఆకులు పండిపోతున్నాయని, వాటర్ ఎక్కువ అవడం వల్ల అంటే అలా జరుగుతుందండి. ఇప్పుడు మనం డ్రైన్ హోల్ అది సరి చూసుకుని కొంచెం మట్టి అది లూజ్ చేస్తాం అనుకోండి, తొందరగా మట్టి ఆరుతుంది కాబట్టి మన మొక్కకి ఇబ్బంది ఉండదండి. అలా మట్టి అది కనుక కొంచెం ఏదైనా షార్ప్గా ఉన్న దానితో ఊసలాంటి దానితో మనం లూజ్ చేసేసుకుని చక్కగా డ్రైన్ హోల్ కూడా ఒకసారి చెక్ చేసుకున్నామనుకోండి, ఆ ఎండ తగిలి చోట బాగా పెడితే కనుక కొంచెం ఆ పండుటాకులు అవి రాకుండా, ఒకవేళ పండుటాకులు ఉన్నా అవి తీసేసామనుకోండి, చక్కగా మనకి మొక్క అనేది ఏమి ఇబ్బంది లేకుండా హెల్తీగా పెరుగుతుందనమాట. ఈ మందార మొక్క కూడా ఉన్న మిల్లీ బగ్స్ కొంచెం ఎక్కువగా అటాక్ అయిన కొమ్మలన్నీ తీసేసానండి. తీసేసిన తర్వాత ఈ నీమ్ ఆయిల్, అలాగే మనం చెప్పాను కదా ఇంగువ పొడి అండి మనం వంటల్లో వాడుతూ ఉంటాం కదా, అదే వేశాను నేను. మన మామూలు గడ్డలా ఉండి ఇంగువను కూడా కరిగించి పొలటి మజ్జిగలో వేసి మనం వీడియోలు చేసుకున్నాము, అది కూడా చాలా మంచి రిజల్ట్ వస్తుంది, అలా కూడా చేసుకోవచ్చు. ఇది ఇప్పుడు ఎలా స్ప్రే చేసేస్తున్నానంటే ఇన్స్టెంట్గా మనకి చక్కగా ఇంగువ పొడి అంటే రెడీగా ఉంటుంది కదా వంటల్లో వాడుతుంటాం కాబట్టి, కాబట్టి అలా వేసేస్తున్నాను నేను. చూద్దాం ఇది ఎలా ఉంటుంది అనేది. కాకపోతే మనం ఫస్ట్ టైం ఏదన్నా పరిచయం చేసినప్పుడు కొంచెం చాలా జాగ్రత్తగా తక్కువ క్వాంటిటీలో వేసి చేయాలండి. కొంచెం క్వాంటిటీకి అయితే ఏం జరగదు, ఆర్గానిక్ కాబట్టి మొక్క ఏం చచ్చిపోదు కానండి, ఆకులు బాగా పండిపోతాయి అన్నమాట. కొంచెం లిక్విడ్ ఏదైనా ఎక్కువైతే ఆకులు పండిపోతాయి అందుకని చెప్పేసి చూసుకుని స్ప్రే చేసుకోండి. నేనైతే ఈ మొక్క బాగా తడిచేటట్టుగా అడుగు నుంచి బాగా తడిచేటట్టుగా ఈ లిక్విడ్ అనేది స్ప్రే చేస్తున్నాను. జామ మొక్కకు చేస్తాను చేశారు, పక్కన ఈ మొక్కలు ఉన్నాయి కదా వీటిలో కూడా కొంచెం స్ప్రే చేసేసామనుకోండి మనకి ఇబ్బంది ఉండదు అనమాట. వాటికి ఏమన్నా పెస్ట్ వచ్చినా కూడా కంట్రోల్ అవుతుంది అనమాట ఈ లిక్విడ్ చేయడం వల్ల. మొక్కలు తెగుళ్ళు వచ్చినాయి కదా, తెగుళ్ళు రాని వాటిలో కూడా మనం చక్కగా ఈ నీమ్ ఆయిల్ అనేది స్ప్రే చేసుకోవచ్చు అండి, ఏమీ కాదు. దానికి తగిన క్వాంటిటీ వేసి మనం స్ప్రే చేసామంటే అది మంచి ఫెర్టిలైజర్గా కూడా పనిచేస్తుందండి, మొక్కలు హెల్తీగా కూడా పెరుగుతాయి. అలాగే నేను తమలపాకు ఉందండి, తమలపాకు మాకు చాలా పెద్ద మొక్క ఉండేది తమలపాకు. అది తమలపాకుని ఇప్పుడు మనం ఎండలో ఎండాకాలం కొంచెం జాగ్రత్తగా షేడ్లో పెట్టుకుంటేనే మనకు బాగుంటుందండి. ఒక సంవత్సరం అయితే నేను కింద పెట్టకపోవడం వల్ల ఏమో కానీ చాలా పెద్దగా ఉండే తమలపాకు సడన్గా ఎండిపోయిందనమాట. అలా ఎండి నుంచి తమలపాకు వేయడం
ఇప్పుడు ఎవరు తెలిసిన వాళ్ళు కాడలు లాంటివి ఇస్తే గనక అవి చిన్న కుండీలో ముందు వేస్తున్నాయి కాబట్టి బతికిన తర్వాత కావాలంటే మనం పెద్ద కుండీలోకి మార్చుకోవచ్చు కదా. ముందే పెద్ద కుండీ వేసి ఎక్కువ మట్టి కొంచెం ఇబ్బంది అవుతుంది కాబట్టి నేను ఏం చేస్తున్నానంటే చిన్న కుండీలో వేస్తున్నాను. చిన్న కుండీల్లో ఇలా వేసేసి ఆ వేర్లు ఉన్నాయి కదండి, ఆ వేర్లతోటి చక్కగా ఇలా పెట్టేస్తాను. మనం ఇప్పుడు తమలపాకు కానీ అలాగే మనీ ప్లాంట్ కానీ ఇటువంటి వాటిని అడ్డంగా మనం పెట్టుకోవాలండి. పుదీనా ఒకటి అడ్డంగా కనుక మనం వేసామంటే కాడల్ని ఆ కణుపుల దగ్గర వేర్లు ఉంటాయన్నమాట, దానివల్ల తొందరగా బతికేస్తుంది తమలపాకు అనేది. అందుకే కొంచెం నేను వాటర్లో పెట్టించానండి, ఇచ్చిన వెంటనే అండి కొంచెం ఒడిలినట్టుగా ఉన్నాయి కాడలు, అందుకని కొంచెం వాటర్లో పెట్టి ఒక రోజు తర్వాత దీన్ని పొడి చేస్తున్నాను నేను. దీన్ని వేర్లు చూసారు కదా ఎంతగా ఉన్నాయో అడ్డంగాని, ఆ వేర్లన్నీ చక్కగా మట్టిలోకి వెళ్ళేటట్టుగా వేసిస్తానండి. వేసి చూద్దాం, దీన్ని షేడ్లో పెట్టుకోవాలి వేసుకుని. చెప్పాను కదా తమలపాకుకి మరీ ఎండ అవసరం, పెద్ద ఎక్కువగా ఎండ కంటే కూడా కొంచెం షేడ్లో చాలా బాగా పెరుగుతుందండి. నేను చెప్పి దాన్ని అలా వేసేసి ఒక పక్కన షేడ్లో పెట్టేశాను. అలాగే ఈరోజు ఉదయం పువ్వులు నేను కోయడానికి వెళ్ళేప్పటికి మన అంజీర్ చెట్టుకి పళ్ళు అలా పగిలిపోయినట్టుగా వచ్చాయండి రెండు, అవి కోసి తీసుకొచ్చాను. కొంచెం గట్టిగా ఉన్న పగిలినాయి మరి, ఎందుకని అవి తింటే ఎలా ఉంటాయో తెలియదు. ఇవి ఇంకొక రెండు అండి, మళ్ళీ నెక్స్ట్ డే అనమాట. నెక్స్ట్ డేకి చక్కగా ఈ రెండు కూడా ఇలా చక్కగా మగ్గిపోయాను అనమాట. వీటిని కూడా చక్కగా హార్వెస్ట్ చేసేసుకుందాం. చాలా బాగా ఇలా ఓపెన్ అయ్యేటట్టుగా ఇలా పండి వరకు చట్నీ ఉంచేస్తే కనుక చాలా బాగున్నాయండి. ఈ అంజీర్ అయితే ఇది ఏ టైప్ అనేది నాకు తెలియదు, నేను వేసినప్పుడు అయితే నర్సరీలో వాళ్ళని అడగలేదండి. ఇది అంటే రెండు మూడు రకాలు ఉన్నాయి అంజీర్లు, చాలా రకాలు ఉంటాయి కదా, ఏ టైప్ అనేది నాకు ఐడియా లేదు. నేను అడగను కూడా అడగలేదు కాబట్టి తెలియదండి, కానీ చాలా టేస్ట్ అది చాలా బాగుంది, చాలా తీయగా ఉన్నాయన్నమాట. అలాగే మనం వేసాం కదా మల్బరీ, ఒక ఫ్రూట్ ఉంది కదండి అది చక్కగా పండింది అన్నమాట. చూడండి మంచి కలర్ వచ్చింది. ఇప్పుడు దీన్ని హార్వెస్ట్ చేసి ఫస్ట్ వచ్చిన ఫ్రూట్ కాబట్టి ఫస్ట్ వినాయకుడి దగ్గర పెట్టడం నాకు అలవాటు, ఏది వచ్చినా కానీ పువ్వైనా పండైనా అది పెట్టేసిన తర్వాత టేస్ట్ చూస్తానండి ఎలా ఉంటుంది అనేది. చాలామంది చాలా బాగుంటుంది అంటారు, నేను ఇదే ఫస్ట్ టైం అయితే నేను తినడం అయితే చూసి చెప్తాను ఎలా ఉంటుంది అనేది. అలాగే మన జినియా అండి, జినియా తీసుకొచ్చి నేను తీసుకొచ్చి రెండు మూడు రోజులైనా కానీ నాకు రిపోర్ట్ చేయడానికి జినియాని వాటర్లో పెట్టించేస్తానండి. ఇప్పుడు రిపోర్ట్ చేసి చూస్తాను మరి ఎలా ఉంటాయనేది తెలియదండి. అంటే ఎక్కువ రోజులే వాటర్లో పెట్టేస్తాను కదా, నాకు నచ్చిన కలర్స్ అన్ని తీసుకొచ్చాను. ఇంతకుముందు మన దగ్గర ఉండేవి జినియా చాలా ఎక్కువ పువ్వులు పూసాయి, నేను చాలా మందికి సీడ్స్ కూడా ఇచ్చానండి జినియాని. అవి చనిపోయాయి, సీడ్స్ కూడా నేను అందరికి ఇచ్చేయడం వల్ల నా దగ్గర సీడ్స్ మిగలేదన్నమాట, అయిపోయాయి. తర్వాత కొన్ని సీడ్స్ లాస్ట్ వేసినా కూడా మళ్ళీ ఇంతకాలానికి మళ్ళీ ఆ రెండు కలర్లు మళ్ళీ దొరికాయి నాకు, తీసుకొచ్చానండి. బతుకుతాయా లేదా అనేది డౌట్ గానే ఉంది, ఎందుకంటే చాలా రోజులు 4-5 రోజులేమో నేను వాటర్లో చేయడం వల్ల చూడాలి. ఒక బతకపోతే మనకి చక్కగా ఇద్దరు నారు దొరుకుతుందండి. మళ్ళీ వెళ్ళినప్పుడు మళ్ళీ కొన్ని మొక్కలు తీసుకొచ్చి చక్కగా నేనైతే నారు అయితే మళ్ళీ వేసేసుకుంటాను. నేను జినియా అయితే చాలా చాలా అందంగా ఉంటాయండి, చాలా బాగా పూస్తాయి. మ్యాక్సిమం మనకి ఇయర్ అంతా పూస్తున్నట్టుగానే ఉంటాయండి అవి, ఏదో మధ్యలో ఏదో కొన్ని రోజులు మానేసినా కానీ ఎక్కువ శాతం పూస్తాయి. పూసినంత కాలం చాలా చాలా అందంగా ఉంటాయండి అవి. మీకు కనుక దగ్గరలో దొరికితే కనుక తప్పకుండా ట్రై చేయండి. మనకి అంటే నర్సరీస్లో దొరకవచ్చు, అలాగే నారు కూడా అమ్ముతారండి, తప్పకుండా ట్రై చేయండి. చూసారు కదండి వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్.